చంపట్ ఎదురాపట్ అవకాశం వచ్చిన వెంటనే ఎగురు గంటలేసి చంపేయాలి. ఫస్ట్ మోర్ ఇంపార్టెంట్ ఆపర్చునిటీస్ సీకింగ్, ఆపర్చునిటీస్ స్పాటింగ్, ఆపర్చునిటీస్ బిల్డింగ్ అని మూడు ఉంటాయి. ఆపర్చునిటీ సీకింగ్ అంటే అవకాశాల కోసం వెతకడం. మీకు అందరూ కూడా అవకాశాలు లేక ఇక్కడికి వచ్చారు. ఒక ఇద్దరు ముగ్గురు తొంగ కదా, వేరే చోట అవకాశాలు అయితే స్టెమ్స్ మీద వచ్చిందిరా మంచి అవకాశాలు రావు. వచ్చినట్టే కొంతమంది పడతారు కూడా. ఆపర్చునిటీ సీకింగ్ అంటే అది. అవకాశాలు వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆపర్చునిటీ స్పాటింగ్ పెట్టారు మీరు. అవకాశాలు స్పాట్ పెట్టారు లేదా ఆల్రెడీ స్టెమ్స్ లో వచ్చేసారు. అక్కడితో ఆగిపోయింది ఒక రకం, 300 400 సత్యమైన రక్తం కారణంగా సత్యరాలు చేసే వాళ్ళు ఒక రకం బిల్డింగ్. చిరంజీవి ఒకేసారి, నారాయణరావు ఒకేసారి, సుధాకర్ ఒకేసారి చెన్నై. ఆపర్చునిటీ సీకింగ్ ఫైనల్ ఏమొచ్చింది? ఆపర్చునిటీ స్పాటింగ్. ముగ్గురికి అవకాశాలు వచ్చినాయి. ఎంతమంది ఆపర్చునిటీ బిల్డ్ చేసుకున్నారు? మెగాస్టార్ అయింది ఒక్కడే. బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అవకాశం వచ్చేదాకా రాలో రాలోగా ఏడుస్తారు, వచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించుకోవడం రాదు. కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ స్కాన్, అవకాశాలు ఎక్కడ ఉన్నాయో వెతకండి, ఎంతమంది మీ కస్టమర్లు ఉన్నాయో వెతకండి. ఫైనల్గా ప్లాన్, వాళ్ళు ఎలా కలవాలో ప్లాన్ చేసుకోండి. లాస్ట్ ఏమనాలి? నేను కలవగలను, నేను సాధించగలను, నేను వాళ్ళతో మాట్లాడగలను. వై కాంటే కాన్ 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 అంటే కంటలో ఉండిపోతాం. వై కాంటే అంటే వై కాంటే ఎస్ ఐ కాన్. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంటే అది జంప్ ఎట్ ఎవ్రీ ఆపర్చునిటీ. జేపర్ జంప్ ఎట్ ఎవ్రీ ఆపర్చునిటీ. ప్రతి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకున్నాడే ఇది. అంతేగాని మీ పిన్ ఉంది, పిన్నికి ఏం తెలియకోవచ్చు. పిన్ని వాళ్ళకు మొగుడు ఉంటాడు, మొగుడికి చాలా తెలుసుగా. పిన్ని కొంచెం బాగా చెప్పచ్చు కదా, ఇలా మంచి ప్రోగ్రామ్ ఏంటంటే మాకెందుకు ఇల్లు ఉన్నాయి సైట్లో మాకు అక్కర్లేదంటే బాబాకి ఎవరిని తెలుసు చెప్పచ్చు కదా. స్మూత్ ప్రేమ ఆత్మీయత ఎప్పుడు పిలిదే ఇలా మాట్లాడతాబట్టి మాట్లాడగా ఈసారి మొదలుపెట్టు. సెంటిమెంట్ మెంటల్ అయిపోతుంది అంది దెబ్బకి. అక్కకొచ్చి అడిగితే ఏం అమ్మకం వచ్చేదా ఆడకొకటి ఏదో చెప్పుకుంటుంది. ఆడ ఎవడికో కంపెనీ అక్కడికి ఎంత అవుతుంది. ఏదైనా మంచి కార్యమే కదండి. నెక్స్ట్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఇస్ పవర్. హౌ టు యూటిలైజ్ నాలెడ్జ్ ఇస్ పవర్. హౌ టు అప్పు స్పెల్లింగ్ తప్పది. సో ఫస్ట్ ఏంటి? ఎడ్యుకేషన్ టీచర్స్ హౌ టు లీవ్. నేను చెప్పేది ఏంటంటే హౌ టు అప్రోచ్, హౌ టు కన్విన్స్, హౌ టు రీఎన్ఫోర్స్ అవర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. సో గెయినింగ్ నాలెడ్జ్ ఇస్ ఒక పురోగతితో ఆగేవి కాదు. అడప గడప అడప గడప అడప గడప నేర్చుకునే కొలది దీంట్లో బోల్డ్ మ్యాటర్ ఉంటుంది. ఎంత స్థాన పడితే అంత వజ్రం మెరుస్తుంది. మెరగా 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 ప్రతి ఒక్కటి కూడా మరుగును పడిన మాణిక్యం బయటకు వస్తాడు వాడు. ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క ఫ్యూచర్లో ఇన్ఛార్జ్ అయ్యి సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. నేర్చుకుందా అబద్ధమా? నెక్స్ట్ మీరైతే సెల్ఫ్ డైరెక్టెడ్, సెల్ఫ్ మోటివేటెడ్. ఓకే నెక్స్ట్
Motivation. Motivation encourages action or feeling. Motivation is powerful. Motivate yourself and others. To motivate means to encourage and inspire. Inspiration, motivation. Arjunudu ki demotivated, Sri Krishnudu motivate chesadu. Hanumantudu aa taanta anukunnadu, Jambavantudu you can annadu. Pochan tadite cheyagalaru. Cheyagalaru ani valla kaadra. Stems adondi vandalu chusara. Vajjaru bolu tettesara. నీ వల్ల కాదురా, ఎందుకురా బతుకుంటే బలిసేకట తిందారా, వద్దురా వద్దురా, ఇక్కడ ఏం చేయలేనాడు, చేస్తాడా మానేస్తాడా, చేయలేడు, ఎందుకు చేయలేరా, దంచేస్తారని భుజం తట్టండి. సక్సెస్ అవ్వడానికి నేను చేస్తున్నది ఏంటి ఇప్పుడు మోటివేషన్.